ஹலோ ஃப்ரீஸ், வெல்கம் டு விஸ் மை ஃபுட். இவாழ்த்தி ஸ்பெஷல் ஒயிட் சாஸ் நூடுல்ஸ். சாசிகா எந்த பவுண்டாயோ, எப்படி தினே மேகி ஆர் எனி அதர் இன்ஸ்டன்ட் நூடுல்ஸ்ని டிஃப்ரெண்ட்గా రిచ్గా ஒயிட் சாஸ్ பாஸ్తాలా చేస్తే వదిలితే ఒట్టు అంత బాగుంటుంది. ఇది పెద్దవాళ్ళు కూడా పిల్లలై తుడిచిపెట్టుకొని తినేసి అంత రుచిగా ఉంటుందంటే నమ్మండి, నూడుల్స్ లవర్స్ కి ఓ ట్రీట్ అంటాను నేను, అంత బాగుంటుంది. లెట్ స్టార్ట్. ముందుగా ఒకటింపావు కప్పులు నీళ్లు మరిగించండి. మరిగే నీళ్లలో రెండు ఇన్స్టెంట్ నూడుల్స్ వేసి కుక్ చేయండి. ఇందులోనే నూడుల్స్ కి ఇచ్చేటువంటి సీజనింగ్ కూడా వేసుకోండి. నూడుల్స్ టూ సాఫ్ట్గా ఎక్కువ నీళ్లు పోసి అస్సలు కుక్ చేయనే కూడదు అని గుర్తుంచుకోండి. నూడుల్స్ ఫర్మ్గానే ఉండాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇంకా నూడుల్స్ని హై ఫ్లేమ్ మీదే కుక్ చేయండి. నూడుల్స్లోని నీరు ఎగిరిపోయి ఇంకా కాస్త చెమ్మగా ఉండగానే దింపేసి పక్కన ఉంచండి. ఇప్పుడు ప్యాన్లో ఓ టీ స్పూన్ బటర్ హీట్ చేయండి. అందులోనే అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోండి, లేనివారు బటర్తోనే అడ్జస్ట్ చేయండి. బటర్ మెల్ట్ అవుతూ ఉండగానే ఓ టీ స్పూన్ వెల్లుల్లి సన్నని తరుగు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. వెల్లుల్లి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తూ ఉండగా 2 టీ స్పూన్ల ఫ్రోజన్ కార్న్, 2 టీ స్పూన్ల బఠానీ, 10 నుంచి 12 గ్రీన్ యెల్లో రెడ్ క్యాప్సికమ్ క్యూబ్స్, 7-8 క్యారెట్ క్యూబ్స్ వేసి హై ఫ్లేమ్ మీద 3-4 నిమిషాల పాటు కుక్ చేయండి. చాలు, నేను ఫ్రోజన్ కార్న్ ఫ్రోజన్ బఠానీ వాడుతున్నాను కాబట్టి 3-4 నిమిషాల్లో మగ్గిపోతాయి. మీరు తాజావి వాడేట్లయితే మాత్రం నీళ్ళలో ఉడికించి వేసుకోవాలని గుర్తుంచుకోండి. నచ్చితే మీరు మష్రూమ్, బ్రాకలీ ఇలాంటివి ఏవైనా వాడుకోవచ్చు. 3-4 నిమిషాల తర్వాత 1 టీ స్పూన్ మైదా వేసి వేపితే క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇక్కడ మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. మైదా వేగితే ఇలా నొరగ నొరగ్గా వస్తుంది. అస్సలు మాడకూడదు, జస్ట్ ఇలా నొరగ రాగానే 3/4 కప్ అంటే 175 ml పచ్చి పాలు పోసి హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి. పాలు బాగా ఉడుకు పడుతూ ఉన్నప్పుడు 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 2 చిటికెళ్ల పంచదార ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేయడానికి 1/2 టీ స్పూన్ ఇటాలియన్ హర్బ్స్ ఆర్ పిజ్జా సీజనింగ్, చాలా కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి హై ఫ్లేమ్ మీద కాస్త చిక్కబడినివ్వండి చాలు. చూడండి, ఇలా సాసీగా చిక్కబడుతూ ఉన్నప్పుడు కుక్ చేసుకున్నటువంటి నూడుల్స్ వేసి 1 నిమిషం పాటు టాస్ చేయండి. ఇంకో విషయం, నూడుల్స్ ఖచ్చితంగా సాస్లో వేసేటప్పుడు వేడిగానే ఉండాలి. వేడిగా ఉంటేనే నూడుల్స్ సాసెస్ని అబ్జార్బ్ చేస్తాయి, లేదంటే పై పైన కోటింగ్లా ఉంటుంది. ఇంకా ఇలా కొంచెం సాసీగా ఉండగానే 1 టీ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసి కలిపి వేడివేడిగా ఎంజాయ్ చేయండి. ఫ్రెష్ క్రీమ్ ఉంటే కొద్దిగా చీజు వేయడం అనేది పూర్తిగా ఆప్షనల్, కానీ టేస్ట్ని చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీస్. నచ్చిందా మీకు? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అక్కడ రెసిపీ ఇంగ్లీష్లోను తెలుగులోనూ అవైలబుల్గా ఉంది. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.